Hey guys, good morning everyone. Andra ela unnaru, andaru baagunnaru kada. So manaki prati roju aithe manaki job notifications aithe vastunayi, alage full length videos vastunayi, alage shorts lo manaki enti ante konni edaina oka manaki programming languages something like python avachchu, java avachchu, javascript avachchu, sql avachchu, ala previous interviews lo adigina questions annitini shorts kinda manam aithe ready chesi meeku aithe provide aithe chestunnam. Idi chaala kashtaమైన pani meeku provide cheyadam, but enti ante naakuన్న busy schedule lo kuda meeto interact avvadaniki, meeru manchiga life lo one of the most position lo undaniki nenaithe chaala kashtapadutunnanu. So naa kashtaniki naaku chesina pratidaniki kuda మీరు మీ దగ్గర నుంచి నేను ఒకటే కోరుకుంటున్నాను, అది కూడా ఒక లైక్, ఒక కామెంట్ మాత్రమే. సో మీ నుంచి ఇంకేం ఆశించట్లేదు. సో ఈ రోజు నోటిఫికేషన్ విషయానికి వచ్చినప్పటికీ మనకి బార్క్లేస్ నుంచి అయితే వచ్చింది. బార్క్లేస్ లో మనకి జూనియర్ డేటా ఇంజనీర్ కింద అయితే మనకి ఫుల్ టైం రోల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఈ పర్టికులర్ జాబ్ కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఎనీ డిగ్రీ వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా సూపర్ గా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ జాబ్కి మనకి 2018 నుంచి 2023 బ్యాచ్ వాళ్ళు, అంటే ఈ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కూడా దీనికి అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఏ ఫ్రెషర్గా మనకి జూనియర్ డేటా ఇంజనీర్ అంటే మనకి డేటా మ్యానిపులేషన్ కింద, డేటా సైంటిస్ట్ కింద వర్క్ అనేది ఇవ్వడం ఫ్రెషర్స్గా అనేది చాలా రేర్గా జరిగే సిచ్యువేషన్ అనమాట. అండ్ ఆల్సో రీసెంట్గా నేనే ఒక వీడియో చేశాను రిసిషన్ గురించి. ఈవెన్ రిసిషన్ పీరియడ్లో కూడా వన్ ఆఫ్ ద మేజర్ రోల్ అనేది ఒక ఫ్రెషర్కి ఇవ్వడం అనేది చాలా బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో ఇటువంటి ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మన స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నోటిఫికేషన్ అంతా చెప్పిన తర్వాత మనం అయితే అప్లై చేసే విధానం కూడా చూసుకుందాం. సో ఇక్కడైతే చూసుకున్నట్లయితే బార్క్లేస్ రిక్రూట్మెంట్ అనమాట, జూనియర్ డేటా ఇంజనీర్ కింద, డేటా సైంటిస్ట్ కింద మనకైతే ఫుల్ టైం రోల్ అయితే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఈ పర్టికులర్ జాబ్కి మీకు ఆల్రెడీ తెలిసినట్టుగానే మనకి ఏంటంటే ఏదైనా ఒక డేటాబేస్ మీద ఫుల్ ఆన్ వర్క్ అనేది చేసి ఉండాలి. అంటే ఫుల్ ఆన్ వర్క్ అంటే మనకి ఏంటంటే డిఫరెంట్ క్వైరీస్ అనేది రన్ చేస్తుండాలి, డిఫరెంట్ డేటాబేసెస్లో మనం అయితే ప్లే అనేది చేస్తుండాలి. ఇదే మేజర్ థింగ్ డేటా అనాలిసిస్ట్ యొక్క రోల్. బట్ బార్క్లేస్లో వచ్చినప్పటికి ఎలా ఉందంటే వాళ్ళు ఈటీఎల్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. యాజ్ ఏ డేటాబేసెస్లో మనకి ఈటీఎల్ అనేది మ్యాక్సిమం అయితే ఉండదు, ఈటీఎల్ డెవలపర్ కింద వేరే వాళ్ళు ఉంటారు. బట్ మీకు ఏంటంటే ఈటీఎల్ మీద కూడా మీకు వన్ ఆఫ్ ద గ్రిప్ కనుక ఉన్నట్లయితే ఈ పర్టికులర్ జాబ్ని అయితే మిస్ అయితే అవ్వద్దు. సో ఇక్కడ ఇంట్రడక్షన్లో చూసుకున్నట్లయితే ఇది ఏదైతే మనకి మన జాబ్ రోల్ ఉంటుందో అవి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఈక్వలెంట్ ఇన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ డిసిప్లిన్ ఆర్ ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ అండ్ డెలివరీ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ దోస్ లైన్స్. ఓకే, మనకి ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. మనం ఏంటంటే డైరెక్ట్గా క్లయింట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి క్లయింట్స్ ఇంటరాక్షన్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. మీకు ఎస్క్యూఎల్ డేటాబేస్ గురించి వచ్చి ఉండాలి. ఈటీఎల్ గురించి వచ్చినట్లయితే ఈ పర్టికులర్ జాబ్ అనేది మీకే సూటబుల్ అయితే అవుతుంది అనమాట. ఫర్ మోర్ డీటెయిల్స్ ఇక్కడైతే క్లిక్ హియర్ అయితే ఉంది కదా, క్లిక్ హియర్ అని దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా నా పర్సనల్ బ్లాగ్లో నుంచి అఫీషియల్ బ్లాగ్లోకి అయితే మనల్ని అయితే తీసుకుని వెళ్తుంది. సో ఈ విధంగా మనకి చూసారు కదా, ఇక్కడ బార్క్లేస్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేశారో అదే నేను నా బ్లాగ్లో కూడా ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ మనకి అప్లై అనేది ఆప్షన్ అయితే ఉంది కదా, అప్లై ఫర్ దిస్ జాబ్ అని. సో ఇక్కడ కనుక మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ప్రొసీజర్లోకి అయితే మనల్ని అయితే తీసుకుని వెళ్తుంది. సో ఇక్కడ ఇంటర్వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ మన ఈమెయిల్ని అడిగి మన ప్రైవసీ అగ్రిమెంట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారుగా ప్రైవసీ అగ్రిమెంట్ అయితే అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా చదివి పెట్టచ్చు, లేదంటే మీరు యాజ్ యూజువల్గా ఆ అగ్రీ అని కుట్టినట్లయితే మనకి అప్లికేషన్ ప్రొసీజర్లోకి అయితే తీసుకుని వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి లాగిన్ ప్రొసీజర్ అయితే అడుగుతుంది అనమాట. సో స్క్రీన్లో అయితే కొంచెం లోడ్ అవుతుంది. సో ఇక్కడైతే చూసారు కదా యూజర్ నేమ్, పాస్వర్డ్. సో ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ అప్లైయింగ్ ఫర్ దిస్ జాబ్ సో మీరు డైరెక్ట్గా యూజర్ నేమ్ లాగిన్ ఇచ్చి పాస్వర్డ్ అయితే అవ్వచ్చు. లేదు నేను ఫస్ట్ టైం యూజర్ కనుక అయినట్లయితే న్యూ యూజర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే ఒక ప్రొఫైల్ క్రియేషన్ అయితే అడుగుతుంది. ప్రొఫైల్ క్రియేషన్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా మీకు పాస్వర్డ్ సెట్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకుని ఈ పర్టికులర్ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎంతమంది ఈ పర్టికులర్ జాబ్కి అప్లై చేస్తున్నారనేది నాకు కామెంట్ రూపంలో జరిగింది. సో మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతున్నాను, బట్ రిప్లై ఇవ్వడానికి లేట్ అవ్వచ్చేమో కానీ ఇవ్వడం మాత్రం పక్క. సో ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ తేజబాయ్.